వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని వెంకటపతి నిలువు బొట్టు ఘంటముగా చేకొని తనువు మనసు తాదాత్మ్యపు తాళపత్రమనుకొని తాళపాక కన్న బిడ్డ రాసు కొన్న పాట అలనీలు మంగ చీర కొంగు వదల నన్న పాట కయ్యవారి పదము వీడి కదల నన్న పాట తిరునీధుల తిరుగాడిన తీయనైన పాట సత్తగిల్ల మారు మోగి సత్వమైన పాట నిత్య సత్యమైన పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం సంగీత సాహిత్య సమ్మేళనం సమ్మోహన పరిచయ అన్నమయ్య సంకీర్తనల ప్రవాహం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో విరామం తర్వాత మీ అందరికీ స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. ఏమీ తెలియనట్టు ప్రవర్తిస్తున్నావు, అది సరే కాని సంతోషకరమైన వార్తను చెప్తున్నాను విను అంటూ ఓ చెలికత్తె దివ్యనాయకుడికి అనేక విషయాలను వివరిస్తోంది. స్వామి, నీ చూపు ఆమె మెడకు తగిలి కలువ పూలదండలా మారిపోయింది, ఇంతకంటే ఏం కావాలి, ఆమెను పెండ్లాడు అంటున్నాడు హనుమాచారుల వారు చెలికత్తె రూపంలో. విలక్షణమైన ఈ శృంగార సంకీర్తనకు స్వరాలద్దిన సంగీత దర్శకులు శ్రీ జోసె భట్ల. రాగం వలజి, గానం ప్రణతి శృతిక. నిన్ను పెండ్లాడవయ్యా
పురుషోత్తముడైనటువంటి దేవదేవుడు శ్రీ వెంకటేశుడు శృంగార నాయకుడై ఒక నాయికను ఎంత పరవశింపచేశాడో తన హావభావాలతో, తన కదలికలతో, కవళికలతో, కనుచూపులతో, అలా స్వామి యొక్క ప్రతి అంగాంగ సౌష్ఠవంలో ఉద్భవిస్తున్నటువంటి భంగిమలన్నీ కూడా జీవనాయిక అయినటువంటి ఆ నాయికామణికి ప్రేరణ కలిగించి తన్మయత్వాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అంటే దేవదేవుడు అయినటువంటి స్వామి ఏ ఏ వేళల ఏ సరోజముఖి ఏ ఏ లీలలంకూరు తానాయా వేళల ఆ సరోజముఖిని ఆయా లీలలం తేల్చి ఏ ఛాయంజూచిన తనయై మెలగుచున్ సౌఖ్యాప్తినోలాడు భోగాయుత్తుండై పెక్కుమార్గముల మాయా కల్పనా చాతురిన్. ఆ మాయా కల్పనా చాతురి ధురీణమైనటువంటి శృంగార హావభావాలు పుష్కలంగా ఉన్నటువంటి జగదేక నాయకుడు, జగదేక సౌందర్యమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క శృంగార తత్వాన్ని, సకల జీవనాయక మనోహరత్వాన్ని అద్భుతంగా అన్నమయ్య ఈ కీర్తనలో ఆవిష్కరించాడు. ప్రణతి శృతిగా ఇద్దరు చాలా చక్కగా పడారమ్మా. కాకపోతే పైషజ్యములో మీరు సస్టైన్ చేస్తున్నారే ఆ స్థాయి నిలబెట్టినప్పుడు అప్పుడు మీ ఇద్దరికి కొంచెం చేరట్లేదు చూసుకోండి. మిగతా అంతా చాలా చక్కగా ఉంది. కింద సజీవంతో ప్రాబ్లం లేదు. ఆ పై స్థాయిలో మీరు సస్టైన్ చేసినప్పుడు మాత్రం కలిసి ప్రాక్టీస్ చేస్తారా విడివిడిగా చేశారా ఒకసారి చూసుకోండి. అది మినహా చాలా చక్కగా పడారు మీరు కూడా. వాళ్ళజీ రాకం బాగుంది జోసి పట్ల గారు. ధన్యవాదాలు సార్. జీవులమైన మేము చెంచల చిత్తులం. జన్మతః నిర్వహించాల్సినటువంటి విధులను ఆచరిస్తున్నప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం మేము. పురాణ గాథల్ని వింటున్నప్పుడు మెదడులో తొలిచే సందేహాలతో సతమతమైపోతూ ఉంటాం. గాలివాటంగా మారిపోయే మా మానసిక స్థితులను సరిదిద్దే పరిష్కారాన్ని చూపమని ఆ వెంకట విభుణ్ణి అన్నమాచార్యులు వారు వేడుకోవటమే ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తనలోని తాత్పర్యం. స్వరకర్త శ్రీ నిహాల్, రాగం చక్రవాకం, గానం లోకేశ్వర్. ¶¶
ఎట్టి జీవులకింక ఏది వాటి ఎట్టి జీవులకింక ఏది వాటి దట్టమై దేవుడ నీవే దయచూతుగాక ఇట్టి జీవులకింక ఏది వాటి దట్టమై దేవుడ నీవే దయచూతుగాక విధులను తలచు ఒక్కొక్క వేళ తన జన్మ విధులను తలచు ఒక్కొక్క వేళ ఉనర మరచునట్టే ఒక్కొక్క వేళ తన జన్మ విధులను తలచు ఒక్కొక్క వేళ ఉనర మరచునట్టే ఒక్కొక్క వేళ విను పురాణ కథలు వివరించి ఒకవేళ విను పురాణ కథలు వివరించి ఒకవేళ తెనచి సందేహములే పెంచునొకవేళ విను పురాణ కథలు వివరించి ఒకవేళ పెనచి సందేహములే పెంచునొకవేళ ఇట్టి జీవులకింక ఏది వాటి దట్టమై దేవుడ నీవే దయచూతుగాక విసిగి సంసారమందు విరతుడౌనొకవేళ విసిగి సంసారమందు విరతుడౌనొకవేళ ఒసగి అందే మత్తుడౌనొకవేళ విసిగి సంసారమందు విరతుడౌనొకవేళ ఒసగి అందే మత్తుడౌనొకవేళ పసిగొని ఇంద్రియాల బంటై ఉండునొకవేళ పసిగొని ఇంద్రియాల బంటై ఉండునొకవేళ ముసిపితో దైవానకు మొక్కునొకవేళ పసిగొని ఇంద్రియాల బంటై ఉండునొకవేళ ముసిపితో దైవానకు మొక్కునొకవేళ ఇట్టి జీవులకింక ఏది వాటి దట్టమై దేవుడ నీవే దయచూతుగాక తపములు చేసి గుణి అవుతానొకవేళ కోరి తపములు చేసి గుణి అవుతానొకవేళ ఊరకే అలసి ఉండు ఒకవేళ కోరి తపములు చేసి గుణి అవుతానొకవేళ ఊరకే అలసి ఉండు
ఒకవేళ ఈ రీతి శ్రీ వెంకటేశ ఎదలోని ఉండగాను వీరన నీకే మురవెట్టునొకవేళ ఈ రీతి శ్రీ వెంకటేశ ఎదలోని ఉండగాను వీరన నీకే మురవెట్టునొకవేళ ఇట్టి జీవులకింక ఏది వాటి దట్టమై ఈ జీవులంతా కూడా సృష్టిలో ద్వంద్వ ప్రకృతిలో చిక్కుకొని ఉన్నారు. ద్వంద్వ ప్రకృతి అంటే పాపములు పుణ్యములు, రాత్రి పగలు, మంచి చెడు, ఇలా ఎక్కడైనా రెండు రెండు ఉంటాయి. ఈ ద్వంద్వ ప్రకృతిలో ఉన్నటువంటి జీవుడు ఒకసారి సంసార బంధంలో చిక్కుకుంటాడు, మరొకసారి ఈ సంసార బంధాలు నాకెందుకు స్వామి, నిన్ను ఆశ్రయించాలి అంటాడు. ఇలా అన్నమయ్య కుమారుడు పరితిరుమలయ్య చెప్పాడు ఒక చోట, పురాణములు గంట వేటకాండ్ర వంటివి. ఎవరైనా అరణ్యంలో వేటాడుతూ ఉంటే గంటగుట్టి ఎవరు వేటాడలేరు, గంటగుట్టి మృగాలు పారిపోతాయి. కానీ పురాణాలు జీవుల్ని గంటగుట్టి వేటాడుతూ ఉంటాయి, అంటే అన్ని సందేహాలు వస్తూ ఉంటాయి చదువుతూ ఉంటే. కాబట్టి పురాణాలు చదవాలని ఆసక్తి ఉంది, ఆ సందేహాలు ఎలా తీర్చుకోవాలి స్వామి అని. ఇలా జీవుని యొక్క వేదన, జీవుని యొక్క తపన, జీవుని యొక్క శరణాగతి, ఇవన్నీ కూడా ఎప్పుడు నశించిపోతాయి? ఆ దేవదేవునికి యథార్థంగా మన మనస్సులో ఉన్నటువంటి ఈ ద్వంద్వ ప్రకృతితో కూడినటువంటి చాంచల్యాన్ని చాపల్యాన్ని మనం నివేదనం చేసినప్పుడు, మొరపెట్టుకున్నప్పుడు అని అన్నమయ్య స్పష్టంగా చెప్తున్నాడు. అలా మొరపెట్టుకోవడానికి ఇటువంటి కీర్తనలు రచించాడు అన్నమయ్య. ఒసగి అందే మత్తుడవునొకవేళ పసిగుని ఇంద్రియాల బంటై ఉండునొకవేళ పసిగుని ఇంద్రియాల బంటై ఉండునొకవేళ ముసిపితో దైవానకు అద్భుతమైనటువంటి ఆధ్యాత్మ సంకీర్తన ఇది. అటువంటి ఆర్తి ధ్వనించే రీతిలో కూడా చిరంజీవి బాగా పాడాడు. చాలా చక్కపడే లోకేశ్వర్ ఎప్పట్లాగే. నిహాల్ గారు సార్, ఇప్పుడు మనం మనసుకు నచ్చిన విధంగా పాయసం వండించుకు తింటాం, అది శృంగార సంకీర్తనం అనుకున్నాం. ఇట్లాంటి ఆర్తి వైరాగ్యాన్ని ఆధ్యాత్మికతను ప్రబోధించే కీర్తన మన భవరోగానికి మందు లాంటిదని ఉంటే, దగ్గు వచ్చినప్పుడు మందు లాంటిది అనుకుందాం. ఈ దగ్గు ముందు కాలకూట విషంలాగా భయంకరమైన టేస్ట్తో చేస్తే ఎవరు తాగరు, చిన్నపిల్లలకు పట్టిస్తాం, మనం కూడా తాగుతాం, అందరూ కూడా మాధుర్యం ఉండొచ్చు, కాబట్టి ఆ మందు తాగలుగుతాం. నేను చెప్పేది ఏంటంటే, గత సంచికలో కూడా చెప్పాను, ఇట్లాంటి సంకీర్తనలు భయంకరమైన గావుకేకలు బాధతో ఏమిట్రా భగవంతుడా అనే కాకుండా చక్కగా చేయొచ్చు. సరదాగా ఇప్పుడు ప్రాక్టికల్గా నిరూపిద్దాం. నాకన్నా వయసులో చిన్నవాడు కాబట్టి మీకేమి టైం ఇవ్వను, ఆశువుగా పక్కనే జయకుమార్ ఆచార్య గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి, గురుప్రసాద్ గారు చక్కటి, మీరు మంచి గాయకులు, మీరు శంకరాభరణ రాగంలో ఓన్లీ పల్లవి వరకు సేమ్ కటింగ్స్, కటింగ్స్ ఏం మారవు, ఇదే పల్లవిని శంకరాభరణం నాకు ఇమ్మీడియట్గా వినిపించండి. ఇట్టి జీవులకింకా ఇట్టి జీవులకింక ఏది వాటి ఇట్టి జీవులకింక ఏది వాటి దట్టమై దేవుడనివే
దయజూతుగా ఇట్టి జీవులకింక ఏది వాటి దట్టమై దేవుడ నీవే దయజూతుగా. ధన్యవాదాలు. ఈ చప్పట్లు మీకు అనుకుంటున్నారా? ఇవి నాకు. ఎందుకంటే నా సిద్ధాంతం కరెక్ట్ అని నిరూపించారు మీరు. తప్పకుండా. ఇట్లాగా నేను చెప్పేది ఏంటంటే హాయిగా ఉంది. ఇట్టి జీవులకింకేది వాటి దట్టమై దేవుడ నీవే దయజూతుగా. హాయిగా ఉంది అట్ ది సేమ్ టైం అందులో ఆయన అన్నమాచార్యులు వారు చెప్పదలుచుకున్న భావం ఏమీ కూడా మిస్ అవ్వట్లేదు. భావం భావంలా చేరుతూ 10 సార్లు వింటాను నేను ఇదైతే. అంతేగాని రాగాలు అన్ని రాగాలు గొప్పవే. సృష్టిలో ఉన్న రాగాలన్నీ సరస్వతీదేవి స్వరూపాలు అవన్నీ దేనిని విమర్శించడం కాదు, కానీ దాని పర్పస్ దానికి ఉంది. ఏదో సినిమా చూసేటప్పుడు ఏదో ఒక ఏదో ఘోరం జరిగేటప్పుడు ఒక రాగం, అవన్నీ మనకెందుకు చెప్పండి. హాయిగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని మనం, ఆవిడే మనకు ఆధారం. ఆవిడెప్పుడు కూడా గావుకేకల్లో పాడినట్టు నాకు తెలియదు, నేను ఒకటి కూడా వినలేదు. మీరు ఎవరన్నా వినిపిస్తూ వినిపించవచ్చు, నాకు తెలియదు. చక్కగా హాయిగా స్వామివారి సన్నిధిలో మంచి అగరత్తుల వాసన ముక్కు తగులుతూ ఉండగా మంచి సువాసనలు అక్కడ లడ్లు నైవేద్యం పెట్టి ఈ కార్యక్రమం అయిన తర్వాత మనం స్వీకరించవచ్చు, మనం కూడా తీసుకోవచ్చు అనే ఆనందంతో, అది వైరాగ్య సంకీర్తన అయినా శృంగార సంకీర్తన అయినా మనసుకు హాయి గొలిపే విధంగా మీరు చేయగలరు, చేయగలరని మీరు ఇప్పుడు నిరూపించారు. ఇదే నేను అడిగేది, ఇంతకు మించి ఏం కాదు. థ్యాంక్ యూ. సంకీర్తన గానంతో సమున్నత భక్తి ఉద్యమం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో కాసేపు విరామం. పట్టాభిషేకం.